సంక్షేమం, సమానత్వం, స్వయం సమృద్ధి. నీలిరంగు అంబేద్కర్ గారి ఫిలాసఫీ సమానత్వానికి చిహ్నం. పాలపిట్ట రంగు స్వయం సమృద్ధికి, తెలంగాణ శుభానికి సంకేతం. మధ్యలో వైఎస్ఆర్ గారు సంక్షేమానికి సంతకం. ఇవన్నీ తెలంగాణలో అచీవ్ చేయడానికే మేము పార్టీ పెట్టాం. డెఫినెట్గా మేము సక్సెస్ అవుతాం, అందులో నాకు అనుమానమే లేదు. ఏదో ఒక రోజు నేనే ముఖ్యమంత్రిని అవుతాను తెలంగాణకి, చూస్తూ ఉండండి అని. జెండా ఎజెండా ప్రకటించకముందే ముఖ్యమంత్రిని అవుతానని స్టేట్మెంట్ ఇచ్చారు ఆవిడ. అది ఒక ఎమోషనల్ స్టేట్మెంట్ మాత్రమే, దానికి ఏం శాంటిటీ లేదు అని చెప్పినటువంటి వాళ్ళందరికీ మీరు ఏం సమాధానం ఇవ్వబోతున్నారు? మీరు అడుగుతున్నది, ఏదో ఒకరోజు నేను ముఖ్యమంత్రిని అవుతాను, నేను పవర్ హంగ్రీ. ఫైన్, నేను అప్పటికి జెండా ఎజెండా కూడా ప్రకటించలేదు, అయినా కూడా నేను ముఖ్యమంత్రిని అవుతాను అని అని చెప్పాను. సో నేను పవర్ హంగ్రీ అని నన్ను ఆరోపిస్తున్నారు. పవర్ అనేది ఇప్పుడున్న టైంలో పవర్ అనేది ఇక్కడ మిస్యూస్ అవుతుంది. తెలంగాణలో పవర్ని అబ్యూస్ చేస్తున్నారు. పవర్ని వాళ్ళ స్వార్థానికి వాడుకొని, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి వాడుకుంటున్నారు ఇక్కడ పవర్ని. పవర్ని అలాంటి వాళ్ళ చేతుల్లో నుంచి తీసుకోవాలి అంటే పవర్ని మిస్యూజ్ కాకుండా ఆపాలి అంటే, పవర్ని అబ్యూస్ చేయకుండా ఆపాలి అంటే అలాంటి వారి చేతిలో నుంచి పవరు తీసేసుకోవాలి. నిజమైన పవర్ ఉండాల్సింది ప్రజల చేతుల్లో. ప్రజల గుండెల్లో ఉండం కదండి నిజమైన పవరు. అది కదండి కావాల్సింది ఎవరికైనా కూడా. ఇక్కడ రీసౌండ్ అవుతుంది. పవర్ని మిస్యూజ్ కాకుండా ఆపడం, పవర్ని అబ్యూజ్ కాకుండా ఆపడం, పవర్ని ప్రజల చేతుల్లో పెట్టడమే మా లక్ష్యం. ఆ దిశగా ఒకవేళ నా చేతుల్లో పవర్ ఉంటే నేను న్యాయం చేస్తాను, ప్రజలకు న్యాయం చేయగలను అన్న నమ్మకం నాకు ఉంది కనుకనే ఆ రోజు ఆ మాట అనడం జరిగింది. అన్న ఒక విషయం చెప్తాను, నేను వైఎస్ఆర్ గారిని, మా నాన్నగారిని 30 ఇయర్స్ హీ వర్క్డ్ ఫర్ ద పీపుల్ ఇన్ పబ్లిక్ లైఫ్. 30 సంవత్సరాలలో 25 సంవత్సరాలు ఆయనకు పవర్ లేదు, 25 సంవత్సరాలు ఆయన చెయ్యని కష్టమంటూ లేదు. ఎంతగా తప్పించారో ప్రజలకు మేలు చేయాలి అని, వాళ్ళకి ఇది రావట్లేదు అని ఎంతమంది నాయకుల దగ్గరికి వెళ్ళి ఇది చెయ్యండి, ఈ ప్రాజెక్టు చేయండి, ఈ పని చేయండి, ఈ పథకం చేయండి ఎంతమందిని అడిగాడో. అదేదన్నా చేస్తే వైఎస్ఆర్ గారికి పేరు వస్తుందని ఎంతమంది దాన్ని చేయకుండా మానేశారు. ఎన్ని మంచి పనులు అలా తను చెయ్యాలనుకొని చెయ్యలేకపోయాడో నేను కల్లారా చూసిందాన్ని. కానీ అన్న, లాస్ట్ 5 ఏళ్ళు వైఎస్ఆర్ గారికి అధికారం వచ్చింది. 5 ఏళ్లలో కసి తీరా, తనివి తీరా, తను చెయ్యాలనుకున్నది అంతా చేసి చూపించాడు వైఎస్ఆర్ గారు. అది పవర్కున్న పవర్, అది ఆ కుర్చీకున్న పవర్. నేను కోరుకుంటున్నది ప్రజలకు మేలు చేయాలని. నా గుండెలో నిజాయితీ ఉంది, ప్రజలకు మంచి చెయ్యాలి అన్న తపన ఉంది. నా గుండెలో ఈ ప్రజలకు నా జీవితాన్ని అంకితం చేయాలి అన్న భావన ఉంది. ఈ గడ్డ మీద పార్టీ పెట్టాను, ఈ గడ్డ బాగు కోరడం నా బాధ్యత, ఈ గడ్డ బాగు కోసం నా ఆఖరి ఊపిరి వరకు పనిచేస్తాను. ఒకవేళ ఇమోషన్లో ఆ మాట అనుంటే ఆ మాట నేను వెనక్కి తీసుకోవటం లేదు. ఐఎమ్ నాట్ పవర్ హంగ్రీ. నేను చూడని పవర్ లేదు, నేను అనుభవించని భోగం లేదు, నేను చూడని అధికారం లేదు,
పదైదేళ్ల కిందే నేను సీఎం కూతుర్ని. ఐ ఆమ్ నాట్ పవర్ హంగ్రీ. నేను ప్రజలకు మేలు చేయాలి, అందుకోసమే పార్టీ పెట్టాను, అదే చేస్తాను, అందుకోసమే ఇక్కడ ఉన్నాను. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని వాడుకోవడంలో తప్పేముంది? వై నాట్? మాకు అసిస్ట్ చేస్తే వై నాట్? ఇంకా అనుకోలేదు, ఏదో ఒకటైతే చేయాలి. మీరు 100 రోజులు అన్నాం కదండి మేడం. మళ్ళీ చెప్తున్నాను, నాకు ఇతర పార్టీలు చేస్తున్నవి నచ్చకనే ఒక పార్టీ పెట్టాను. ఇతర పార్టీలలో ఉన్న నాయకులు ఫెయిల్ అయ్యారు కనుకనే నా పార్టీని పెట్టి నేను కొత్త నాయకులను లేపుకుంటున్నాను. నాకు ఇతర పార్టీలు అవసరం లేదు, యంగ్ తరంగను లేపుతాం. మేడం, మీరు పదే పదే కేసీఆర్ పాలనను చాలా విమర్శిస్తున్నారు, కానీ కేంద్రం మీద విమర్శలు చేయడానికి కానీ కేంద్రం చేస్తున్న తప్పులను ఎత్తి చూపడానికి కానీ షర్మిలకు ధైర్యం రావడం లేదా అని చెప్పేసి అధికార పార్టీలో కొంతమంది నాయకులు చెప్తున్నారు. ఈ విషయానికి సంబంధించి కేంద్రంలో చాలా తప్పులు జరుగుతున్నాయని చెప్పేసి మిగతా రాష్ట్రాలు కూడా ఆరోపణ. బీజేపీ పార్టీ పెద్ద ఫోర్సు కాదు, అందుకనే మేము పెద్దగా మాట్లాడడం లేదు. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ, దాని గురించి ఏం మాట్లాడాలి? అంటే విభజన చట్టంలో చాలా వరకు తెలంగాణకు రావాల్సిన చాలా అంశాలు ఉన్నాయి, వాటిపై ఎందుకు మీరు ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదు? కేంద్రం మీద ఎందుకు మాట్లాడలేదు? కేంద్రం నుంచి కొట్లాడి తెచ్చుకోవాల్సింది కేసీఆర్ గారు. మేము కూడా కొట్లాడాల్సిన అవసరం ఉంటే ఢిల్లీకి వెళ్ళి కొట్లాడతాం, అందులో మేమేం సంకోచించాం. కానీ హ్యాండ్ ఇన్ గ్లవ్ పనిచేస్తున్నది కేసీఆర్ గారు బీజేపీతో. మమ్మల్ని తప్పుపట్టడానికి వాళ్ళకు అర్హతే లేదు. బీజేపీ పెట్టించేది పార్టీ అని కొంత అనుమానం లేదన్నా? మిడిల్ క్లాస్కి అయితేనేమి, ఎవరికైనా కూడా పెట్రోల్ ధరలు పెంచడం అగ్రికల్చర్కైనా ఎవరికైనా కూడా, గూడ్స్కైనా ట్రావెల్కైనా దేనికైనా కూడా ఇది పద్ధతి కాదు. ప్రజల నడ్డి విరచడం పద్ధతి కాదు. బీజేపీ వైఖరిని మేము ఖండిస్తున్నాం. ఒకవేళ లాంచ్లో మేము ఒకవేళ బీజేపీ గురించి ఎక్కువ మాట్లాడలేకపోయి ఉంటే, ప్రాబబ్లీ టైం లేకనో లేకపోతే మిస్ అయ్యి మాట్లాడలేదేమో, మేము బీజేపీకి వ్యతిరేకం, మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం, మేము టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకం. మేడం, మీ పోటీ ప్రధానంగా సమస్యల గురించి కానీ మాట్లాడే హక్కు లేదని తెలంగాణ టీఆర్ఎస్ నేతలు అంటారు. ఐ థింక్ ఐ ఆన్సర్డ్ దట్ క్వశ్చన్. అసలు మీకు పోటీ ఎవరు మేడం? టీఆర్ఎస్కి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అంటోంది, అటు బీజేపీ మేమే ప్రధాన